నాతో ఏదో చెప్పాలనుకున్నావు? చెప్పకుండా టెన్షన్ పడుతున్నావేంటి? విషయం అలాంటిది బ్రదర్, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎలా చెప్పినా అర్థం చేసుకుంటాను రవిబాబు, చెప్పు. ఇప్పుడు నేను చెప్తున్న విషయం మా ఇంట్లో వాళ్ళెవరికీ కూడా తెలీదు. అదేంటంటే సింధూర నేను ప్రేమించుకున్నాం. మేం ప్రేమించుకున్నామని తెలియక నువ్వు సింధూరని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు. నీకు తెలుసుంటే అసలు ఈ పెళ్లికి ఒప్పుకునేవాడివి కాదని నాకు తెలుసు. ఆల్రెడీ సింధూరకి ఒకసారి పెళ్ళయింది, ఇప్పుడేమో నన్ను ప్రేమిస్తోంది. నా ప్రేయస్ని నువ్వు చేసుకోవడం నీకు అవసరమా చెప్పు బ్రో. నీకున్న స్థాయికి చాలామంది అమ్మాయిలుంటారు కదా, కానీ మా ఇద్దరం మేమిద్దరం ఒకరినొదిలి ఒకరు ఉండలేము. ఈ పెళ్ళి వద్దని చెప్పి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా బ్రో. మీ ఇద్దరిది అంత డీప్ లవ్వా? అవును బ్రో. చూడు రవిబాబు, ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు పరిచయం అవ్వగానే చాటింగులు మీటింగులు ఔటింగులు అని చెప్పేసి అన్ని అవసరాలు తీర్చేసుకుంటున్నారు. మరి డీప్ లవ్ అంటున్నావంటే అన్నీ అయిపోయినట్టేనా? మా మధ్య అలాంటి సంబంధమే లేదు బ్రో, మాది స్వచ్ఛమైన ప్రేమ. చూడు రవిబాబు, చెంచలమ్మగారు రాసిచ్చే ఆస్తి కోసమే నేను ఈ పెళ్లి చేసుకుంటున్నానే తప్ప సింధూర కోసం కాదు. సింధూరకు ఎన్ని పెళ్లిళ్ళు జరిగినా, తను ఎంతమందిని లవ్ చేసినా, తనకు ఎన్ని అఫైర్స్ ఉన్నా అవన్నీ నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఈ ఆస్తి మాత్రమే. మా చెంచలమ్మ పెద్దమ్మ పెదనాన్న నువ్వు చాలా మంచోడు అనుకుంటున్నారా? నువ్వు ఆస్తి కోసం సింధూరను పెళ్లి చేసుకుంటున్నావా? అవును. నువ్విలా ఆవేశపడి నా కాలర్ పట్టుకుని రెచ్చిపోతే నీకు ఆయాసం రావడం తప్ప వచ్చేదేమీ ఉండదు. మౌనంగా ఉంటే నాకొచ్చే దాంట్లో నీ కొంచెం పడేస్తాను. ఆస్తి కోసం నా కోడలి మెళ్ళో తాళి కట్టాలి అని చూస్తావా? ఇలాంటి ఆలోచన వచ్చినందుకు నిన్ను ఒక్కడే జాతరలో పొట్టెల్ని నరికినట్టు నరికేయాలి.